గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్స్ చెప్పండి. నేను నారాయణ రెడ్డి. ఈరోజు దినపత్రికలోని ముఖ్యమైన వార్తలను విశ్లేషించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు. మరి వారిని దినపత్రికలో కొన్ని వార్త విశేషాలంటే చూద్దాం. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్. థ్యాంక్ యూ సార్. హెడ్లైన్ చూద్దాం ముందుగా. చూడండి, సాక్షి సంక్షేమంతోడుగా అభివృద్ధి. రాష్ట్ర ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నిన్న మన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దాని సందర్భంగా గవర్నర్ కొత్త గవర్నర్ గారు ఇక అవ్వదాతలకు మూడున పింఛన్లు ఏప్రిల్ ఆరంభంలో వరుసగా 2 రోజులు సెలవులే కారణం. సో పింఛన్ లేట్ అవుతుందంట 2 రోజులు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే వైసీపీ అనుకున్నది జరగదు, గెలుపుపై సంపూర్ణ నమ్మకం వస్తేనే ఒంటరి పోరు, ఈసారి జనసేన ప్రయోగాలు చేయదు, బీజేపీ కలిసి వస్తే టీడీపీ అక్కర్లేనంతగా ఎదిగేవాళ్ళం, కార్యాచరణ అమలుకు బీజేపీ కలిసి రాలేదు. నిన్న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో వార్తలు చూస్తే జూలై నుంచి విశాఖలోనే పాలన తీరుమారని మంత్రులపై వేటు తప్పదు, ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలో తేడాలు వస్తే చర్యలే, సీఎం జగన్ హెచ్చరిక, మంత్రులకి ఘాటైన హెచ్చరిక చేశారు. సూర్యలో చూస్తే ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ఎగ్జామ్స్, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షకు 9,47,699 మంది విద్యార్థులు హాజరు. ఈరోజు నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఏపీలో. ప్రజాశక్తిలో పాఠశాలలకు కాపలాదారులు 5,338 మంది నైట్ వాచ్మెన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్, ఏపీ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత బిల్లు 2023కు ఆమోదం, రిజిస్ట్రేషన్ సేవలకు ఈ స్టాంపింగ్ విధానం, మంత్రివర్గ నిర్ణయాలు. మంచిది. విశాలాంధ్రలో చూస్తే దద్దరిల్లిన పార్లమెంటు, రాహుల్ క్షమాపణకు బీజేపీ డిమాండు, ప్రధాని వ్యాఖ్యలకు విపక్షాల కౌంటర్, పోటాపోటీ నినాదాలు, సాగని కార్యకలాపాలు ఉభయ సభలో వాయిదా. ఓకే, ఇవి సార్ ప్రధాన వార్తలు స్టేట్లో. మన జిల్లా వార్తలకు వస్తే ఈ రోజు నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ సార్, హెచ్ఎంలందరికి కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. ఈ రోజు నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి, 9 గంటల నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి 9 గంటలకు 1 నిమిషం సమయం పెట్టారు కదా అలో చేయరు అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా తెలియజేస్తున్నారు. జిల్లాలో మొత్తం 58,945 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రథమ సంవత్సరం 27,989 మంది, ద్వితీయ సంవత్సరం 30,956 మంది, అంటే సమానంగానే ఉన్నారు. పరీక్షా కేంద్రాలలో కూడా సీసీ కెమెరాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలని ఎలవ చేయరు. అలానే ప్రతి కేంద్రం దగ్గర కూడా 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. ప్లస్ ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా వాటిని ఏమంటారు జెరాక్స్ సెంటర్లు, జెరాక్స్ సెంటర్లు క్లోజ్ చేస్తారు లేకుండా చేశారు అదొకటి. ప్లస్ అలానే ప్రత్యేక బస్సు సౌకర్యాలు విద్యార్థుల కోసం కల్పించడం, ఇవన్నీ కూడా చేస్తున్నట్లు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఎస్పీ గారు కూడా దీనికోసం ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు, ఇంటర్ పరీక్షలకు పటిష్టమైనటువంటి బందోబస్తు అని చెప్పి ఎస్పీ గారు కూడా దానికోసం ప్రత్యేకమైన సమావేశం పెట్టడం జరిగింది. ఏదైనా ఈ అవాంఛనీయ సంఘటనలు కానీ ఏదైనా మాస్ కాపీయింగ్ కానీ ఇలాంటివి జరుగుతున్నాయని తెలిస్తే, అంటే ఆల్రెడీ సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి కూడా మాస్ కాపీయింగ్ జరిగేదానికి అవకాశం ఉండదు, కానీ ఏదైనా ఇండివిజువల్గా జరిగేదానికి ఉన్న అవకాశం ఉంటుందేమో. అయినా కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా డైల్ 100 కానీ 112 కానీ అలానే వాట్సాప్ నెంబర్ కూడా ఒకటి ప్రత్యేకంగా ఇచ్చారు, దాన్ని సంప్రదించమని చెప్పారు. కాబట్టి ఇప్పటికే ఈ విద్యార్థులకి ఆ పాఠశాల కళాశాల యాజమాన్యాలు కూడా సూచనలు అన్నీ చేసి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా 9 గంటలంటే 8:45 ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తే వీళ్ళు ఆ ఒత్తిడి అడిగి కొంచెం రిలాక్స్ అవుతారు, రిలాక్స్ అవుతారు. కాబట్టి ఎగ్జామ్ రూమ్ ఏంటి ఎక్కడ ఏంటి అనేది అంతా జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు కూడా ముందుగానే గంట ముందుగానే బయలుదేరి రావడం కూడా శ్రేయస్కరం అని నాకు తెలియదు. లేదంటే ఒక నిమిషం వృధా అయినా కానీ విశ్రమ అంతా వృధా అయిపోతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు సీఎం సహాయం ఇది అంటే సార్ ఎవరికి? ఇది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కొద్ది ఖరీదు కూడా, ఇది అరుదైనటువంటి శస్త్రచికిత్స కూడా. ఈ మధ్యకాలంలో దీన్ని కూడా విజయవంతంగా చేస్తున్నారు. అయితే దీనికి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వై కొత్తపల్లికి చెందినటువంటి మల్లేశ్వరి అట ఈమె, ఈవిడికి ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తే 25 లక్షల రూపాయల దాకా సుమారు ఖర్చు అవుతుందని చెప్పి వైద్య శాఖ వారు చెప్పటం, వైద్యులు చెప్పటం, దీన్ని అంత భరించలేమనే ఉద్దేశంతో వాళ్ళు మదన పడుతున్నటువంటి సందర్భంలో ఈ విషయాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గం కాబట్టి మంత్రివర్యులు అదిమల్ల సురేష్ నియోజకవర్గం కాబట్టి ఆ లోకల్ నాయకుల ద్వారా ఆయనకి తెలియజేయటం,
వారు వెంటనే ఆ కేసుని స్టడీ చేసి వాటిని ఆ సీఎం గారి సహాయ నిధికి పెడితే 25 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యారు. ఆ 25 లక్షల రూపాయల చెక్కును నిన్న వారి కుటుంబ సభ్యులు కూడా అందజేశారు. మొత్తం మీద ఈ ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి వాళ్ళు కోరుకోవాలని కోరుకుంటున్నారు. ఓకే సార్, తప్పకుండా ఇలాంటివి సహాయం చేయాలి సార్. ఇంకా యూనివర్సిటీ ఏర్పాటుపై పార్లమెంట్లో మాగుంటే ప్రశ్న. యూనివర్సిటీ ఆల్రెడీ ఏర్పాటైంది కదా మనకి, యూనివర్సిటీ కాదు మన మన జిల్లాలో కాదు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి ఏపీలో ప్లానింగ్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ, ప్లానింగ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అంటే ఇప్పుడు నిర్మాణాలు ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్లానింగ్ ఎలా ఆర్కిటెక్ట్ ఎలా అన్న దాని మీద ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీలు కూడా ఇలాంటివి తెలుస్తుంది. కాబట్టి ఆంధ్రలో కూడా ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారని అడిగినటువంటి సందర్భంలో జాతీయ కళాశాలలు ఏర్పాటు చేయాలంటే ఈ అంటే దీనికి ఆల్రెడీ ప్రణాళికను కూడా సిద్ధం చేశారట 2018-19 బడ్జెట్లో. వెంటనే కోవిడ్ రావటం దీనికి సంబంధించి కొద్దిగా లేట్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. దేశంలో పూర్తి సామర్థ్యంతో 5 నూతన కేంద్రాలు ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అది నెక్స్ట్ బడ్జెట్లో అంటే 2022-23 బడ్జెట్లో ఈ వీటిని పెడతామని కూడా దానికి సంబంధిత శాఖ కేంద్ర మంత్రి తెలియజేశారు. ఓకే సార్, ఇక నెట్ నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఏంటి సార్ దీని గురించి ఆల్రెడీ? అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇంటర్ ఎగ్జామ్స్ గురించి, అదే సేమ్ దాని మార్పు ఏం లేదు. అయితే ఒక్క నిమిషం తేడా ఉన్నా సరే లోనికి ఎలౌ చేయరు కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. దీనికి ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుందంటే లోకల్లో పరీక్షలు రాసే వాళ్ళ వల్ల ఇబ్బంది రావటం, వేరే ఊరు నుంచి రావాలంటే వాళ్ళకి ఏదన్నా ట్రాఫిక్ జామ్ కావటం, బస్సులు సరైన సమయానికి అందుబాటులో లేకపోవడం, వచ్చేటటువంటి వెహికల్స్ ఏదైనా రిపేర్ కావడం, ట్రాఫిక్ జామ్ కావడం, ఇటువంటి అనేక రకాలైనటువంటి కారణాలు మన ఏదో చెబుతా ఉందండి కీడించి మేడం సార్. అట్లా కాకుండా ఎవరైనా సరే వేరే ఊరు నుంచి రావాల్సి వచ్చే పరిస్థితి కనుక ఏర్పడితే వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఎవరో బంధువులు ఉంటారు, అవును ముందు రోజే వచ్చి అక్కడ ఉండటము, ముందు రోజే వచ్చి అక్కడ ఉండటము లేకపోతే అక్కడే ఉండి చదువుకునేటటువంటి విధానాన్ని ఏదైనా ఏర్పాటు చేసుకుంటూ చేసుకుంటే టెన్షన్ లేకుండా పిల్లలకి టెన్షన్ లేకుండా ఉంటుంది, హ్యాపీగా ఎగ్జామ్ రాసుకుంటారు. వీళ్ళని ఉదయాన్నే లేపటం, ఉదయాన్నే వాళ్ళు బాగా రాత్రి అంతా చదువుకొని ఉంటారు, ఉదయాన్నే మళ్ళీ ఆ టెన్షన్ మీద ఉంటారు, ఉంటారు పరీక్షలు సరిగా రాయలేరు. కాబట్టి వాళ్ళకి ఫ్రీగా ఉండటానికి మార్గాన్ని కనుక పెడితే బాగా పరీక్షలు రాయిస్తుందానికి అవకాశం, ఏదైనా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయగలగాలి, ఉండాలి మైండ్ ఫ్రెష్ ఉండాలి. లేదంటే ఈ సంవత్సరం రోజులు పెట్టిన వృధా అంతా 3 గంటల్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి, ఆ 3 గంటలు గందరగోళంగా గురైతే కష్టమవుతుంది. సో వెల్కమ్ బ్యాక్. సో రేపు వెలుగొండ తిరునాళ్ళ ఎక్కడ సార్ జరిగేది? తిరునాళ్ళు అంటే ఈ మా మొన్న మనం చెప్పుకున్నాం ఫాల్గుణ మాసంలోనే ఎక్కువ తిరునాళ్ళు ఉంటాయి. అంటే ఇది ఒక మంచి మాసం అనే ఉద్దేశంతో, అంటే విజయ మాసం అంటారు ఫాల్గుణ మాసం అంటే, అర్జున ఫాల్గుణ అంటారు కదా, ఫాల్గుణుడు అంటే విజయానికి సంకేతం అర్జునుడు. కాబట్టి ఈ వెలుగొండ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంది అక్కడ, దానికి కూడా మంచి గుర్తింపు ఉంది మన జిల్లాలో. వెలుగొండ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరునాళ్ళు అంటే ఇది 3 రోజుల పాటు చేస్తారు. రేపు ప్రధానమైనటువంటి తిరునాళ్ళు చేస్తారు. అక్కడ కూడా మన సింగరకొండలో ఏ విధంగా అయితే ప్రభలు అవన్నీ కట్టారో ఈ పశ్చిమ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది కొనకనమిట్ల మండలంలో ఉంది కాబట్టి దీనికి అక్కడ కూడా ప్రభలు ఇవన్నీ కట్టి ఆ తిరునాళ్ళు చేస్తారు. 3 రోజులు చేసేటటువంటి కార్యక్రమం ఇది. దీనికి అక్కడ మన జిల్లాలో ప్రజలు ఆ చుట్టుపక్కల వాళ్లే కాకుండా గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి కూడా ఈ భక్తులు తండోపతండాలుగా వస్తారట. 3 రోజులు బ్రహ్మోత్సవాల రూపంలో చేస్తారు, మధ్యలో ఒకరోజేమో ఈ తిరునాళ్ళు చేస్తారు కాబట్టి భక్తులు కూడా వేలాదిగా తరలి వస్తారు. కాబట్టి దీనికోసం ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేయటం, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి రేపు వెలుగొండ తిరునాళ్ళు వెంకటేశ్వర స్వామి గారి తిరునాళ్ళు జరుగుతుంది కాబట్టి మన జిల్లా నుంచి కూడా వెళ్ళేవాళ్ళు, అంటే మన ఒంగోలు ఈ ప్రాంతం నుంచి వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళవచ్చు. ప్రత్యేకంగా బస్సులు కూడా వీటి కోసం ఏర్పాటు చేస్తాను మన డిపో నుంచి. ఓకే సార్, మంచిది. ఇక నూతన భవనంలోకి జిల్లా ట్రెజరీ కార్యాలయం మార్చారండి సార్, ఎక్కడది నూతన భవనం? ట్రెజరీ కార్యాలయం అంటే ఇది కూడా ప్రభుత్వ కార్యాలయంలో ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉండేది, అది ఎంఆర్ఓ ఆఫీస్ ప్రకాశం భవన ప్రకాశం భవన ప్రకాశం భవన ఉంది. దీనికి సంబంధించి ఒక నూతన భవనాన్ని ఇప్పుడు నిర్మించారు, నిర్మించింది ప్రగతి భవనకి మనకి నాగార్జున యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఉంది కదా, అంటే ఆ బైపాస్ రోడ్లు వెళ్ళేటప్పుడు రోడ్డు మీదకే వస్తుంది, ఆ రెండింటికి మధ్యలోనే దీని నిర్మాణం చేశారు. అంటే ట్రెజరీ తోటి నిత్యం ఎవరో ఒకళ్ళకి పని ఉంటుంది కాబట్టి ఇది మార్పును కూడా గమనించడం మంచిది. బైపాస్ రోడ్లోనే ప్రగతి భవనానికి పీజీ సెంటర్కి మధ్యలోనే రోడ్డు మీద నిర్మించారు. దీని పేరు కూడా మంచి పేరును కూడా పెట్టడం జరిగింది.
ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ కాంప్లెక్స్ అంట. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ కాంప్లెక్స్ అంటే దీంట్లోకే ఈ ట్రెజరీకి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఏదైతే ఉంటాయో ఆ విభాగాలన్నీ కూడా దానికి ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ వీళ్ళు వెళ్ళారు ఆ భవనం నిర్మాణంలోకి, ట్రెజరీ కార్యాలయం వెళ్ళింది. ఇంకా వీళ్ళకి ఈ ట్రెజరీకి సంబంధించి పే అండ్ అకౌంట్స్ కార్యాలయం, ఏపీఎల్ఐజి కార్యాలయం, స్టేట్ ఆడిట్, లోకల్ ఫండ్, ఇవి కూడా ఈ నాలుగు కార్యాలయాలు కూడా అదే భవనంలో ఉంటాయి. అంటే దానికి సంబంధించి అక్కడికి కనుక వెళ్తే అవి ఈ డిపార్ట్మెంట్ కదా, అలా కిందకు బండి, ఈ డిపార్ట్మెంట్ కదా పక్కకు బండి అని చెప్తే అక్కడే పనులు సమకూరేట్లుగా అక్కడ ఇక్కడ ఎన్ని చోట్ల తిరగకుండా మంచి అవకాశమే వెళ్ళేటటువంటి ఉద్యోగులకి వాళ్ళకి. ఇక ఒకరోజు నగరంలో ఒకరోజు నీటి నీరు ఆలస్యంగా వస్తుందండి. నగరంలో అంటే ఇప్పుడు వాటర్ మనకి సాగర్ నుంచి పెట్టారు కదా, అవును, రావతీర్థం జలాశయం నుంచి ఇప్పుడు వాటర్ కూడా బాగా చేరుకుంది. అయితే దీంతో పాటు ఫిల్టర్ బెడ్స్ ఉంటాయి కదా, అవును, వాటిని కూడా శుభ్రం చేయాల్సినటువంటి, అక్కడి నుంచి ఫిల్టర్ బెడ్కి పెట్టడం, ఫిల్టర్ బెడ్ నుంచి నగరంలో పంపిస్తారు, సప్లై చేస్తారు కాబట్టి ఆ ఫిల్టర్ బెడ్లు కూడా శుభ్రం చేసి వాటికి బ్లీచింగ్ ఇవన్నీ ఏదో ఉంటాయి కదా మనకి శుభ్రంగా రావడానికి నీళ్లు, అవన్నీ కూడా ప్రక్రియని చేసి పంపిస్తారు. దీనికోసం ఒక్కరోజు నీటిని ఆలస్యంగా వదులుతున్నట్లు తెలుస్తుంది. అంటే ఇది 16వ తేదీ రావాల్సినటువంటి ప్రాంతాలకి 17 వస్తాయి, 17వ తేదీ రావాల్సినటువంటి ప్రాంతాలకి 18 వస్తాయి, 18వ తేదీ రావాల్సినటువంటి ప్రాంతాలకి 19 వస్తాయి. అంటే ఒకరోజు ఆలస్యంగా వస్తాయి కాబట్టి ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో అందరికి అవసరమైందే, ప్రతి ఇంటికి అవసరమైందే, ఒక్కరోజు ఆలస్యంగా వస్తాయి కాబట్టి అంటే రేపు రావాల్సిన 16వ తేదీ రావాల్సిన ఎల్లుండి వస్తాయి, ఎల్లుండి వస్తాయి కాబట్టి ఒక్కరోజుకి స్టోరు చేసుకునే విధంగా నీరు వేస్ట్ చేసుకోకుండా ఉంచుకుంటే మంచిది. ఇక రెగ్యులర్గా కూడా ఇబ్బంది లేకుండా వచ్చేదానికి నగర పాలక సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ వెంకటేశ్వరరావు గారు తెలియజేశారు. ఓకే సార్, అందరూ ఉత్కంఠగా ఎదురు చూసారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ సార్ రేపు. రేపు దీని గురించి కౌంటింగ్ చిత్తూరులో ప్రారంభిస్తున్నారు, చిత్తూరు కదా, చిత్తూరు, అవును, చిత్తూరు దీని ప్రధానమైనటువంటి కేంద్రం పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్కడైతే ఎన్నికలు జరిగినాయో ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా చిత్తూరు జిల్లా తరలించారు, అక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మంగళవారం మధ్యాహ్నానికి పూర్తయ్యి అక్కడ చేరినాయట అన్ని, నిన్నే అన్ని చేరినాయి. దీనికి జిల్లూరు చిత్తూరులో పట్టభద్రుల కౌంటింగ్ని ఆర్వీఎస్ ఇంజనీరింగ్ కళాశాల ఎస్వి సెట్ ఆ కళాశాలలో చేస్తున్నారట. ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపునేమో ఈ దీని పక్కనే ఉన్నటువంటి ఎస్వి సెట్ లా కళాశాల దాంట్లో, అంటే రెండు పక్క పక్కనే ఉన్నాయట. అంటే వెంకటేశ్వర యూనివర్సిటీ అంటే పెద్దది కదా, వాటిల్లోనే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కూడా శిక్షణ కార్యక్రమం ఉండాలి కదా, అది ఎంత అంటే ఇదివరకులాగా ఏ పార్టీకి ఎన్ని వేసేది కాదు, నెంబర్ 1కి ఎన్ని వచ్చినాయి, నెంబర్ 2కి ఎన్ని వచ్చినాయి, నెంబర్ 1 వేసిన వాళ్ళు 2కి ఎన్ని వేశారు, ఇవన్నీ కూడా కౌంటింగ్ రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీనికి ఏదో పర్సంటేజీ లాగా నిర్ణయం చేస్తారు. వాటన్నిటి కూడా ప్రక్రియ ఉంటుంది, అది రేపు దీని లెక్కింపు ప్రారంభం అవుతుంది. మరి ఫలితాలు ఎన్ని గంటలకు ఇస్తారో చూడాలి, మారేదానికి అవకాశం ఉంటుంది, ప్రాసెస్ రేట్ అవన్నీ ఫైనల్ అయిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఇంకోటి కూడా ఉంది ఏంటి సార్, అదే ఈ 10th క్లాస్ పిల్లలకి మనం హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోమని చెప్పి ఒక మంచి వార్త వచ్చింది. అంటే హెచ్ఎంస్ ఉంటారు కదా, చెప్పాము, 10th క్లాస్ పిల్లలకు కూడా ఈ డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్స్. హాల్ టికెట్ చేసుకుని పిల్లలు డౌన్లోడ్ చేసుకోవటం వాళ్ళకి తెలియదు కాబట్టి హెచ్ఎంఏ వాళ్ళే డౌన్లోడ్ చేసి దాని మీద కౌంటర్ సిగ్నేచర్ చేసి వాళ్ళ సీల్ చేసి అదే దాని మీద ఒకవేళ ఫోటో కనుక మిస్ అయి ఉంటే ఆ ఫోటో కూడా వాళ్ళని చేత తెప్పించి దాని మీద అంటించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత హెచ్ఎం ఉంది. ఓకే, కాబట్టి ఈ ప్రక్రియని ఇప్పటికే ఆల్రెడీ వీటిని వెబ్సైట్లో కూడా పెట్టారట, www.bse.ap.gov.in అన్నటువంటి వెబ్సైట్లో పెట్టారు కాబట్టి హెచ్ఎంలు కూడా దీన్ని డివి ఆఫీస్ నుంచి వాళ్ళకి వాళ్ళు వెంటనే వాటిని చేస్తారు కాబట్టి చేసి వెంటనే విద్యార్థులు కనుక ఆ హాల్ టికెట్లు కనుక పంపిణీ చేస్తే ఏ సెంటరు ఏంది అనేది కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి ఆ 10th క్లాస్ విద్యార్థులు కూడా చక్కగా ఇందాక మనం ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఏదైతే చెప్పుకున్నామో అలానే వాళ్ళు కూడా ప్రిపేర్ అయితే మంచిది. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
చాలా కొన్ని విషయాలు మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇదండి ఈనాటి కాఫీ డాన్స్ ఇప్పటి కార్యక్రమం. తిరిగి రేపు మళ్ళీ ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు.